మోతుగుడం గ్రామంలో తెలుగుదేశం పార్టీ 40వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎంపీడీసీ వేగి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేసి తదుపరి ఎన్టీఆర్ విగ్రహానికి కొబ్బరికాయ కొట్టి పూలమాలలు వేసి ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ది మరియు సంక్షేమం రెండు కళ్లుగా కృషి చేసిందని, ఈ పథకాల అభివృద్దిని ప్రజల్లోకి తీసుకుని వెళ్లి విస్తృతంగా ప్రచారం చేసి రాబోయే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ విజయానికి కృషి చేయాలని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అరకు పార్లమెంట్ మైనారిటీ సెల్ కార్యదర్శి రియాజ్ పాల్గొన్నారు. అనంతరం కార్యకర్తలు బాణాసంచా వెలిగించి ఈ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చింతూరు మండల నాయకులు, మోతుగూడెం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జై తెలుగుదేశం అంటారు కానీ జై తెలుగుదేశం చెప్తాను.